క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ మొత్తం మీద శనార్థి తెలంగాణ డిస్టిక్ ఎడిషన్ తో పాటు ఇటు స్పోర్ట్స్ వార్తలు ఇటు సినిమా వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయి రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి రోడ్ల సమస్యలు ఎట్లా ఉన్నాయి ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా మా జర్నలిస్టు మిత్రులందరూ చాలా చాలా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక్కసారి వార్తలకి వెళ్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే ఆరిజాన్ డైరీని నిజాయితీగా నడుపుతాం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్మిన భూమిని రైతులకు బహ ఇస్తాం తమపై దాడి చేసిన వారిపై పోలీసులు షీట్ ఓపెన్ చేయాలి ఆరిజాన్ డైరీ సీఈఓ బోడపాటి షేజల్ షేజల్ చేసిన కృషికి ఏకంగా అక్కడ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓడిపోయిన పరిస్థితి తనని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అందరికీ తెలిసిందే మొత్తం మీద ఒక మంచి నిర్ణయం అయితే జరిగింది మంచి నిర్ణయం దిశగా షేజల్ వెళ్తుందని చెప్పుకోవచ్చు కుంటాల జలపాతానికి పర్యాటక శోభ పర్యాటకులకు తప్పని కష్టాలు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్న వైనం ప్రభుత్వాలు మారిన అదే తీరు మినిమం సౌకర్యాలు పెంచుతే అక్కడికి వెళ్ళడానికి ఉంటుంది మౌలిక సమస్యలను పరిష్కరిస్తాం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ఆదిలాబాద్లో గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు ఇవ్వాలనే ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం అంటూ బెల్లంపల్లి ఒక వార్త చూస్తున్నాం పంచాయతీ కార్మికుల బకాయిలు విడుదల పట్ల హర్షం ఖానాపూర్ కిరాణా షాప్లో చోరీ జరిగింది నిర్మల్ లో ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఫిర్యాదు చేసినా పట్టించుకుని ఆరుమూరు సిఐ ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ ఆవేదన సిఐలు పట్టించుకునే పరిస్థితులు లేదు మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏకంగా ప్రెస్ క్లబ్లోనే వార్డు మెంబర్ మాత్రం ఆవేదన చెందుతా ఉన్నారు కామారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది కోట్ల రుణమాఫీ నేటి నుంచి రైతుల ఖాతాలో జమ కామారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది వేల నలభై తొమ్మిది కోట్లు రుణమాఫీ జరగబోతుంది ప్రజా సమస్యలపై బీజేపీ పోరుబాట ఆరు నెలల్లో గాలి ఆరు నెలల్లో అమలు గాలికి వదిలేశారు హామీలు గాలికి వదిలేశారు సారీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి రాకేష్ రెడ్డి కామారెడ్డి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి కంకణం దోమకొండ కాంగ్రెస్ నాయకుల హర్షం అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం వెల్మెల్లో ముప్పై లక్షల చోరీ తాళం వేసి ఉన్న మూడిళ్ల చోరీకి పాల్పడ్డ దుండగులు ఆ డాగ్ స్క్వాడ్ కు చిక్కకుండా సంఘటన స్థలంలో కారపూడి చేరిన ముఠా దర్యాప్తు చేస్తున్న నందిపేట పోలీసులు ఇకపో పోలీసులకు దొరకకుండా ఎట్లెట్లా క్రైమ్ చేయాలి ఎట్లెట్లా పారిపోవాలి అని చెప్పేసి ఏకంగా ఈ ముఠాలు ఈ దొంగలు ఇంకా ఆరితేరినట్టు తెలుస్తా ఉంది పనిచేయని సీసీ కెమెరాలు ఎందుకున్నాయి ఇంకా ఊర్లా చేపూర్ సమస్య సమస్యల పరిష్కారానికి హామీ అంటే ఒక వార్త చూస్తున్నాం ఆర్మూర్ మండలం చేపూర్ సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పాడుబడ్డదా పిచ్చి మొక్కలతో కనుమరుగవుతున్న పాఠశాల పాఠశాల ఏడుందా కూడా అర్థం గాని పరిస్థితి అయితే ఉంది కరీంనగర్ జిల్లాలోని అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆమ్లెట్ గ్రామమైన రాఘవపూర్లో ఉన్న పరిస్థితి స్కూళ్ళను పట్టించుకున్న నాదు లేడు ఎంఈఓ కనసన్నల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల బాధుడు అనుమతులు లేకుండా నిర్వహణ ఫీజులు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని రూల్స్ చర్యలకు వెనకాడడం వెనకాడడంపై అనేక అనుమానాలు దోపిడికి అరికట్టాలని పిల్లల తల్లిదండ్రుల వేడుకోలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ సిపిఐ పోరాటాల ఫలితమే ఈ ప్రాంతానికి సాగునీరు స్థానిక సంస్థల ఎన్నికల చాటాలి పార్టీ శ్రేణులకు మాజీ జడ్పీటీసీ అందే స్వామి దిశానిర్దేశం నిర్దేశం చిగురు మామిడి దళిత వాడకు వెళ్తే వెళ్లే రోడ్డుపై గుంతలు తవ్వి వదిలేశారు తరచూ జరుగుతున్న ప్రమాదాలు పట్టించుకొని అధికారులు జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రం అందరూ దోపిడీ చేస్తారనుకోవడం నీ అవివేకం పుట్ట మధువాక్యాలను తోసిపుచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మంథని లక్షలోపు రుణమ రుణమా రుణమున్న రైతులకు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సమీక్ష ఓపెన్ కాస్ట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి దిగ్బాంధి ఇద్దరు సింగరేణి కార్మికులు మృతి రామగుండంలో జరిగింది ఇష్యూ ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయి మేరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు డిమాండ్ చేస్తా ఉన్నాడు వారిని పట్టిస్తారా నీపై కేసు నమోదు చేయాలా వాస్తవాలను రాష్ట్ర జర్నలిస్టులకు ఎస్ఐ బెదిరింపులు రిపోర్టర్ ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులపై టార్చర్ డ్రగ్ తీసుకోకుంటే డ్రగ్స్ తీసుకోకుంటే పోలీసులు ఎందుకు పరీక్షలు నిర్వహించలేదు ఓ విద్యార్థి డ్రగ్స్ ఆ వాడుతున్నారని డిఎస్పీ చెప్పారు తప్పులను కప్పిపుచ్చుంది కప్పిపుచ్చుకునేందుకే పోలీసుల యత్నం సంగారెడ్డిలో అసలు ఏం జరుగుతుంది ఒకసారి జేఎన్టీలో చూద్దాం ఇక్కడ పోలీసులకు వ్యతిరేకంగా ఏ జర్నలిస్టు వార్త రాసిన వారిపై కేసు నమోదు చేయడమే వారి పని కానీ వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి వాటిలో నిజం ఎంత అనేది తేల్చుకోలేక తేల్చుకోలేని పరిస్థితి జర్నలిస్టుపై కేసు నమోదు చేసి బెదిరిస్తే మరొకసారి పోలీసులకు వ్యతిరేకంగా వార్తలు రాయరనే ఉద్దేశంతో పోలీసులు కక్ష సాధింపు చర్యలకు చర్యగా కేసును నమోదు చేస్తున్నారు గత నాలుగు నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఒక జర్నలిస్టుపై ఎనిమిది కేసులు నమోదు చేశారు ఎనిమిది కేసులు ఎవరో కాదు మా శరణార్థి తెలంగాణ మా శరణార్థి తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్న ప్రభాకర్ అన్నపై అనేక కేసులు నమోదైంది ఆందోళన నియోజకవర్గ ప్రాంత బిడ్డ అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోరాటం చేస్తే అనేక కేసులు పెట్టారు ఇప్పుడు కూడా ప్రజాకోణంలో వార్తలు రాస్తే కూడా ఇప్పుడు కూడా అదే కోణంలో పోలీసుల నుంచి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఇప్పటికైనా మారండి జర్నలిస్టులను బెదిరించే ధోరణి మారండి లేకపోతే మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది జూనియర్లపై సీనియర్లు దాడి తూప్రాన్ బాలు గుల్గురంలో అర్ధరాత్రి ఘటన ఎబ్బా పిల్లలు బకెట్లతో విచక్షణ రైతంగా కొట్టుకున్నారంట ఇంత పెట్టలు బకెట్లతో మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు రేగోడ్ మాజీ ఆప్షన్ సభ్యులు చోటుమియా ఘనంగా మోహరం వేడుకలు జరిగింది సంగారెడ్డిలో ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రారంభోత్సవం మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తాం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మీన్స్ మా అది రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో ఓకే ఇందరూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నారు మంత్రి మంత్రి గారు కూడా పాల్గొన్నారు అక్కడ కల్వకుర్తి నియోజకవర్గం అనుమతులు గోరంత అమ్మకాలు కొండంత ఇంక్రిడబుల్ ఇండియా రియల్ దందా డెవలప్మెంట్ కాకుండా ప్లాట్ల అమ్మకాలు ఆఫర్ పేరుతో కస్టమర్లకు ఏరా చూపిస్తుందంట ఇక మొత్తం ఈ దందాలే దందాలు కొనసాగుతుంది షాద్ నగర్ లో జరుగుతోంది అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తూ రియల్టర్లు అమాయకులను మోసం చేస్తున్నారు సొంతింటికలా సహకారం చేసుకోండి అంటూ సామాన్య ప్రజలకు ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్ కు డిటీ ఆ డిటీసీ అనుమతులు ఉన్నాయంటే తక్కువ రేటు ఇన్స్టాల్మెంట్ స్పాట్ రిజిస్ట్రే స్పాట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కు మంచి ఆఫర్ ఉంది అంటూ ఆ అందమైన కరపత్రాలు ముద్రించి అరచేతిలో స్వర్గాన్ని చూపుతూ కొనుగోలు కొనుగోలుదారులకు ప్లాట్లు అంటగడుతున్నారు షాద్ నగర్ నియోజకవర్గం కొందోర్గు మండల పరిధిలో రోజు రోజుకు పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి ప్లాట్ల ప్లాట్లు కొన్న సామాన్యులు లక్షల్లో నష్టపోతున్నారు అధికారులు అధికారుల కళ్ళ ముందే అక్రమాలు జరుగుతున్నా వారు మాత్రం తనకేమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది కొందరుగు మండల పరిధిలో ఇంక్రిడబుల్ ఇండియా పేరుతో అనుమతులు మూరెడు తీసుకొని కొన్నంత వ్యాపారం చేస్తూ ఉన్నారంట ఏకంగా నాలుగు వందల ఎకరాలకు పైగా వ్యవసాయ పొలంలో వెంచర్లేసి సర్వనాశనం చేస్తూ ఉన్నారంటే విచ్చలవిడి రేరా రిజిస్ట్రేషన్లు లేకుండానే విచ్చలవిడి ప్లాట్ల అమ్మకాలు జరుగుతూ ఉంది మరి ఎందుకు దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవట్లేదంటే ఆమ్యామ్యాలకు ఆళ్ళ అలవాటు పడి మామూళ్ళకు అలవాటు పడి పెద్ద ఎత్తున డబ్బు మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు ఈ కోణంలో తీసుకుంటున్నారు మరి మరి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది ఇటువంటి అమాయక ప్రజలందరూ నష్టపోతే ఏడగొన్నవారు అంటే నగర్లో కొన్న అంటే ఈ షాద్ నగర్ పాడైపోయాను తిట్టుకునే ఆస్కారం ఉంటుంది షాద్ నగర్ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతూ ఉంది మరి వీర్లపల్లి శంకరన్న కూడా మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తేనే తప్ప అమాయకులు వీళ్ళ వలలో చిక్కకుండా ఉంటారు మరి లేదంటే ఇబ్బంది అవుతుంది ఇటువంటి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇటువంటి వెంచర్ల పైన ఇలా జూడు ఏమున్నది పొలాలే పొలాలు తీసుకున్నారు పొలాలకే ఓ ప్లాట్లు చేసేసీన్లు అక్కడ రోడ్లు లేవు మన్ను లేవు మశానం లేదు చనిపోయాడే అనుకున్న వ్యక్తిని కుటుంబానికి చేర్చిన గిరి మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఐదేళ్ళుగా సంరక్షణ ఎస్ఐ రాజు సమక్షంలో రమేష్ను అతని కుటుంబ సభ్యులకు అప్పగింత గిరికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు మహేశ్వరం నిజంగా నేను కూడా చాలా సార్లు విన్న మాతృదేవోభావ సంస్థ చాలా మందికి హెల్ప్ అవుతుంది రియల్గా అన్న మీరు అట్లనే ముందుకు వెళ్ళండి మంచి ఉద్దేశం చాలా మంది పేదలకు మీరు అండగా ఉంటున్నారు రియలీ గ్రేట్ అన్న సమాజ సేవ పౌరులుగా సమాజ సేవ పౌరులుగా గుర్తింపు పొందాలి అభయ ఫౌండేషన్ వ్యవస్థాపక వ్యవస్థాపకుడు డాక్టర్ బాలచంద్ర వికారాబాద్ ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం పలు ఆలయాలను సందర్శించుకున్న ఎమ్మెల్యే తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని గాంధీనగర్ డివిజన్లోని లోని వివేకానందర్ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అంట ప్రజా యుద్ధ నౌక గద్దర్ మొదటి వర్ధంతి సభ ఆగస్టు ఆరవ తేదీ రవీంద్ర భారతిలో స్పష్టం చేసిన కుమారుడు సూర్య కిరణ్ ముద్రా సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం పదవి బాధ్యతలు చేపట్టిన బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ అభినందించిన పలువురు అభినందించిన శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న ఇక చాలామంది చేసీళ్ళు బీసీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లా క్లాసెస్ ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా జేర్పాటి జైపాల్ కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు అందరూ చాలామంది మంత్రులు చాలా మంది వచ్చారు నిరుపేద నిరుపేదల పాలిట వరంగల్ సీఎం రిలీఫ్ ఫండ్ అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు మహిళలకు ఎల్ఓసి మంజూరు పత్రాలను అందజేసిన శ్రీశైలం గౌడ్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వేయండి ఇక అక్కడ ఉన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద కూడా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇక మళ్ళీ అదోగతి అక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరేళ్ల శారద తన చాంబర్లో బాధ్యతల స్వీకరణ రామ్ పేట పేదల కోసమే ఉచిత వైద్య ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి నార్సింగ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోపాల్ గోపాల విజయ్ బాబు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నదానం కార్యక్రమంలో నిన్న మొహర్రం కాబట్టి ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం బహుజన వీరుడు పండగ సాయన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి నీలం ముద్రాజ్ నీలం మధు ముద్రాజ్ ఉన్నారు మొత్తం మీద పండగ సాయన్న ప్రోగ్రామ్ మాత్రం పండగలా జరిగిందని చెప్పుకోవచ్చు వీపన ఎస్సీ కాలనీ అధ్వానం ప్రాథమిక ఆ పాఠశాల అంగన్వాడీలపై చిన్న చూపు పట్టించుకుని స్పెషల్ అధికారి తహసీల్దార్ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు వీపనగన్ల వీపన ఏజ్ ఇట్లా ఉంటే పీర్లను దర్శించుకున్న ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి ఘనంగా తొలి ఏకాదశి మొహరం మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకున్న ప్రజలు పీర్ల చావిడి దగ్గర అలయబలై ఆడిన భోజనులు రుణమాఫీ సంబరాల్లో అధిక రుణమాఫీ సంబరాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ మహిళలకు పండగ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కళ్యాణ్ లక్ష్మీ షాది చెక్కుల పంపిణీ దేవరకద్ర ఏకలవ్యుడు స్ఫూర్తి ప్రదాత అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం నగర్ ఒకసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్తలు చూద్దాం జిల్లాలో డెంగ్యూ ఫీవర్ గరి గరిడేపల్లిలో పడకేసిన పారిశుధ్యం మండల కేంద్రంలో పేరుకుపోయిన చెత్తా చెదారం దుర్వాసన వెదచల్లుతున్న వైనం పట్టించుకొని సంబంధిత అధికారులు ఆందోళనలో మండల ప్రజలు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఆగమాగం ఉందంటే మరి పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తుండో అర్థం కాదు గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి అధికారి కాసులు ఇస్తేనే కారుణ్య నియామకాలు పోస్టింగ్కు రెండు లక్షలు పింఛన్ పింఛన్ మంజూరు చేయాలంటే యాభై వేలు ఇవ్వకపోతే నియామకం రద్దంటూ బెదిరింపులు విదేశాలకు వెల్ వెళ్లే విద్యార్థులు యాభై వేలు ఇష్టారాజ్యాంగ అక్రమ వాసులు చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు తనకు ఎవరు డబ్బు ఇవ్వలేదని దాటవేస్తున్న సదరు ఉద్యోగి నల్లగొండలో గిరిజన శాఖలో అవినీతి అనకొండలో వచ్చే ఆస్కారం ఉంది మరియు పైసలు ఇస్తే పైకం ఇస్తేనే పనులు అయితాయి చుట్టపు చూపుగా వచ్చే అనంత లోకానికి బా క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి మృతుల్లో తండ్రి కూతురు ఆ ఉండడం బాధాకరం ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు మృతులు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో జరిగితే ఏపీకి మృతులు ఖమ్మం జిల్లా ఏపీకి చెందిన వారు క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యమే ముంచింది ఆత్మకూర్ ఎస్ మండలం బొప్పారంలో ఘటన ఘోరం అంటే ఘోరం పాపం ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం బీరన్న స్వామి బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ వరంగల్ అధైర్యా పడకండి అండగా ఉంటాం ఫారెస్ట్ లో పర్యటించిన ఎమ్మెల్యే వాగులను సైతం లెక్క చేయకుండా ట్రాక్టర్ పై వెళ్లి అడవి బిడ్డల్ని పలక పలకరింపు పోడు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదు అటవీ హక్కు పట్టాలున్న పోడు భూముల జోలికి పోవద్దు అచ్చుచారం చూపుతే చర్యలు తప్పవు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయారం మాకు న్యాయం చేయండి రాయల్ గార్డెన్ ఓడర్ ఓనర్ అజీముద్దీన్ మమ్మల్ని మోసం చేశాడు చర్చి ఫాస్టర్ జోయల్ ఒనేసి ఆ ఒనేసి మాస్ ఆంధ్ర పేర్లు మార్చుకుంటూ ఉంటారు ఒరిజినల్ పేర్లన్నీ మారుస్తూ ఉంటారు ఫాస్టర్లు ఇది ఇట్లా ఉంటే కాళేశ్వరంలో తొలి ఏకాదశి పూజలు కాళేశ్వరంలో కొంచెం నీళ్ళు వచ్చినాయి బాగా ఇప్పుడు భారీగా తరలి వచ్చిన భక్తులు రోడ్డు భద్రతా నియమాలను పాటించండి డ్రైనేజ్ కాలువపై నిర్మించిన రేకుల షెడ్లు నేమ్ బోర్డు నేమ్ బోర్డులు తొలగింపు పలువురు దుకాణ యజమానులకు నోటీసులు జారీ జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు నియమ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు గూడూరు సిఐ బాబురావు వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి పెరిగిన ధరల ధరలకు అనుగుణంగా వేతన చట్టాన్ని సవరించాలి కార్మికులు వైద్య వైద్యం ఖర్చులు భరించలేకపోతున్నారు పేదలకు మరింత భారం అవుతున్న జీవన అందుగురించే ఉచిత విద్య ఉచిత వైద్యం చేస్తే ఎవరికి భారం ఉండదు ఈ ఉచిత పథకాలన్నీ తీసి కేవలం ఉచిత విద్య ఉచిత వైద్యం సత్వర న్యాయం చేయండి బరాబర్ అన్ని సెట్రైట్ అవుతుంది ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఇక స్విగ్గీ జొమాటోలతో ఇంటికే మందు పంపిస్తారంట డెలివరీ ఆమ్దాని కోసం సరే ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం సీజనల్ వ్యాధులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు వంకలు పాత రెడ్డి పాలెం గ్రామ రాదారి పొంచి ఉన్న ప్రమాదం పినపాక తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు అప్రమత్తమైన అధికారులు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నీటి మట్టం భారీగా ఆ ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీరు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రాజెక్టులో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలకు బ్రేక్ కుక్కలు తిన్న ప్లేట్లలోనే మల్లివడ్డన వడ్డన ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ఆర్కే ఆర్కే భారీ యాజమాన్యం కల్తీ మద్యంతో రోజుల తరబడి ఉన్న చికెన్ పీస్లు విక్రయం వైరాలో తనిఖీలు మరచిన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఘోరం ఘోరం ప్రజల సంక్షేమమే పొంగులేటి లక్ష్యం ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే సముదాయం ఒకే సముదాయంలో ఏర్పాటు ప్రభుత్వ స్థలాలు పరిశీలించిన తంబూరు దయాకర్ రెడ్డి ఇట్లా ఉంటుంది సార్ స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన భారత్ ఆరవ ర్యాంక్ లో నిలిచిన యశస్వి జైష్వాల్ ముప్పై ఆరవ ర్యాంకు చేరుకున్న శుభ్మాన్ గిల్ జింబాంబే టూర్ లో రాణించడంతో మెరుగుపడిన ర్యాంకులు జులై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఒలింపిక్స్ ఆదిత్యం ఇస్తున్న ప్యారిస్ మహానగరం నూట పదిహేడు మంది అథ్లెట్లను ఒలింపిక్స్ పంపనున్న భారత్ మరి ఎన్నో చూడాలిగా లంకతో వన్డే మ్యాచ్లో హిట్ మ్యాన్ గంభీర్ అభ్యంతరణపై సానుకూల స్పందన సార్ మూవీ వార్తలు చూద్దాం దళపతితో రంబా ఫ్యామిలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు విజయ్ దళపతి ట్వంటీ అని ట్వెల్వ్ కి ఫిక్స్ అయ్యారు భారతీయుడు టూ రన్ టైమ్ తగ్గించిన మేకర్స్ చెప్పిన దానికంటే తక్కువ తగ్గే తగ్గించారంటున్న మూవీ ఫ్యాన్స్ అందంతో మతిపోగొడుతున్న శ్రేయా ఘోషాల్ తన డ్రెస్సింగ్ లో తో వార్తల్లో నేర్చిన సింగర్ ఉలాజ్ మూవీ ట్రైలర్ రిలీజ్ లీడ్ రోడ్లో లో నటిస్తున్న జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ ఇది ఓవరాల్ గా తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలో ఉన్న వార్తలు మూవీ వార్తలు ఇటు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్ నేను మీ మేనం శ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది క్యూ న్యూస్ లో పనిచేయడకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్